It was a joyous occasion for the church, as for the first time the meeting happened at night, though the hall was built 2 years back. Here we don't have access to electricity. We don't have light. It was difficult for us to have Bible study in the kerosene lamp. Even our children read in the light of kerosene lamps. They were helpless and prayed for light. Pastor Krupanandam contacted Sonny Lumiere for help. The team moved into action immediately. Solar panel was mounted on the rooftop, battery and lights were connected. 6 lights were installed in the hall to provide uniform lighting. A 7th light was fixed in the veranda, which glows through the night for the villagers. The inauguration of the solar lighting system was a celebration. Pastor Devadanam was invited to dedicate. For the last time, the prayer was done in darkness. After the prayer, the lights were turned on. It was an exciting moment for the entire congregation. Now we can have the night meetings and the Bible study. Even our children can come and read in the solar light. Our heartfelt thanks to God first and then to Sonny Lumiere for lighting up our lives. Thank you, donors. Your donations not only expel darkness but also illiteracy. Over 10 million people are still living in darkness. Probably your donations can bring light into their life. Send in your donation to Sonny Lumiere, Hyderabad. Please visit our website www.sonnylumiere.in. ప్రేమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశమైన ఈ కార్యక్రమానికి తిరిగి మీకు మా హృదయపూర్వకమైన ఆహ్వానము. వెలుగు మానవ జీవితంలో అన్ని విషయాలు తేటపరుస్తుంది. అంటే చీకటి అన్ని కప్పిపుచ్చుతుంది. ఏది తెలియదు, ఏది సత్యమో ఏది నిజమో ఏది మంచిదో ఏది చెడో అనేది మనకు చీకట్లు తెలియదు. ఆ విషయాలన్నీ తేటపరచడానికి అవసరమైంది వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రము లేదు. ఈ కార్యక్రమం ద్వారా మరి ఆ సత్యమేమిటో అసత్యమేమిటో బయలుపరచడానికి దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు కొన్ని వాక్య సత్యాలు మేము తీసుకుని వస్తున్నాము. అంతేకాకుండా మరి వెలుగులేని స్థలాలు, భౌతికంగా వెలుగులేని స్థలాలు, అంటే కొన్ని కొన్ని పల్లెలలో ఇంకా కరెంటు లేని ప్రదేశాలు ఉన్నాయి. వారికి మేము సోలార్ విద్యుత్ దీపాలు వారికి ఇవ్వడం జరుగుతున్నది. ఆ కార్యక్రమాలు కూడా దాని గురించిన సందేశాలు, సాక్ష్యాలు మా కార్యక్రమంలో పొందుపరచబడుతున్నాయి. మరి ఈరోజు సందేశంగా మరి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోంచి కొన్ని భాగాలు, కొన్ని తలంపులు మీకు పంచుకోవాలని మేము ఆశపడుతున్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి నేను చదువుతాను. యేసుక్రీస్తు జననం విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడి సంగతిని గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కని ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే
రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్నాం. మిత్రులారా, మరి ఈ ఈ సీజన్లో ఈ వాక్యం గురించి ఎక్కువ మనం వింటూ ఉంటాము. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మరి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. ఇక్కడ యేసుక్రీస్తు జనన విధానం ఎట్లన్నగా అని రాయబడింది. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, యేసేపు మరియమ్మకు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత వారు ఇంకా ఏకం కాలేదు. కాకముందే యేసేపుకు సమాచారం అందింది, ఏమని మరియ గర్భవతి అని సమాచారం అందినప్పుడు, యేసేపులో ఉన్న ఒక మంచి గుణాలు ఏంటంటే, ఆయనలో ఉన్న ఒక గొప్ప, ఆయన అనుకున్నది ఏమంటే, మరియమ్మను ఆమె ఏమనుకున్నంటే, ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాను. ఇది చాలా గంభీరమైన విషయం. ఇది సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, సంగతులు మరుగుపరచుట దేవునికి ఘనత అని ఉంది. ఇక్కడ సపోజ్ మనం మాట్లాడుకుందాము, ఒకవేళ ఏసేపు సమాచారం అందింది, మరి ఇట్లా గర్భవతి అయిందని సమాచారం అందినప్పుడు, ఆయన అది వేరే వాళ్ళతో ముచ్చటించినప్పుడు ఏమయ్యేది తెలుసా? ఏమయ్యేది మేము ఊహించుకోండి, ఇట్లా ఇలా నేను మరియకు ప్రధానమైంది, ఆమె ముందుగానే గర్భవతి అయింది, నాకు సమాచారం అందింది, ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగితే ఏమన్నా వాళ్ళు? మీరు ఊహించుకోండి, ఒకసారి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వాక్యంలో రాయబడిన ప్రకారమైంది, ధర్మశాస్త్ర ప్రకారం ఆమెతో ఆమెను రాళ్లతో కొట్టి చంపడం జరగాలి. అంటే ఏమర్థమైంది? దేవుని యొక్క ప్రణాళిక భంగం కావాలా? సాతానుకు అపాధి కావాల్సింది ఇదే, దేవుని ప్రణాళిక నెరవేర్చబడకూడదు. అందుకనే మనుషుల్లో ఇలాగూ ఆయన సాతాను పనిచేస్తుంటాడు. అయితే యేసేపు గురించి చెప్పబడిన ఒక గంభీరమైన మంచి మాట ఏంటంటే, యేసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడ ఉద్దేశించినాడు. ఉద్దేశం ముఖ్యం, మీరు గమనించండి. యేసేపు ఆమెను అవమానపరచన దలుచుకోలే. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తల్లో వచ్చిన సమస్య ఏంటంటే, వారు ఒకరినొకరు గణపరచుకోవాలి, ఒకరినొకరు అవమానపరచుకోకూడదు. ఒకసారి ఒక సంఘంలో ఒక సోదరుడు, ఒక కుటుంబం ఉన్నది, బాగా ఉన్నది. వాళ్ళు వచ్చి సోదరి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్క, అన్న చాలా మంచోడు అక్క, అందరితో పలకరిస్తాడు, బాగా ఉంటాడు అందరితో అంటే, అప్పుడు ఆ సోదరి ఇచ్చిన మాట ఏం తెలుసా? బ్రదర్, మీకు ఆయన సంగతి తెలియదు, ఇంట్లో ఆయన సంగతి నిజమైన సంగతి నాకు తెలుసు, ఆయనతో నేను భరిస్తున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. అంటే ఆయన సంఘంలో ఒకరి తీరు, ఇంట్లో ఒక తీరు ఉన్నట్టు అర్థమైంది. అట్లనే ఒక్కోసారి సోదరులు కూడా అలా ఉండొచ్చు. ఒకసారి ఒక సోదరుని దగ్గర పోయి కొంతమంది, అన్న అక్క చాలా మంచిది అన్న, అరే యు డోంట్ నో హర్ బ్రదర్, ఆమె సంగతి నాకు మీకు తెలియదు అని అంటున్నాడు. వై షుడ్ సంబడి షుడ్ నో అబౌట్ యువర్ వైఫ్? మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, వై షుడ్ సంబడి షుడ్ నో అబౌట్ యువర్ వైఫ్? యేసేపు నీతిమంతుడు, చాలా చక్కని మాట అది, ఆయన తన భార్యను అవమానపరచదలుచుకోలే. ఈ రోజు జరిగే పొరపాటు ఏంటంటే, చాలా కుటుంబాలు పతనమైపోవడానికి కారణం ఒకరినొకరు భార్యాభర్తలు ఒకరినొకరు అవమానపరచుకోవడం జరుగుతున్నది. అలా కాదు, మనం ఒకరినొకరు గౌరవించాల. యేసేపులో ఉన్న నోబుల్ క్వాలిటీ, ఆయన దాన్ని రహస్యంగా సీక్రెసీ అనేది మన దగ్గర లేదు. చాలాసార్లు మనం ఏది ఏ విషయాలు మనం గుప్తంగా ఉంచాలో దాన్ని ఉంచాలా, ఏది బహిరంగపరచాలో అది బహిరంగపరచాలా. కనుక అలాంటి సందర్భంగా మీరు గమనించండి, ఒకవేళ యేసేపు తన తండ్రులతో కానీ తన ఇరుగు పొరుగు వారితో పెద్దలతో ముచ్చటించినాడని అనుకుందాం, ఏమయ్యేది? అరే అట్లయితే మరియమ్మను తీసుకురండి, ఆమె రాళ్ళతో కొట్టి చంపాలా, వాక్యంలో రాయబడిన ప్రకారము అని ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు శిక్ష పడేది. అలా చేయలేదు. అలా చేసింది ఏమయ్యేది? దేవుని యొక్క ప్రణాళిక మరి భంగమయ్యేది. నేను ముందే ఒకసారి చెప్పినాను కదా, సాతానుకు కావాల్సింది దేవుని ప్రణాళిక వ్యర్థపరచాల, భంగపరచాల. అది అయితే యేసేపు చేసిన ఒక మంచి క్రియ ద్వారా దేవుని ప్రణాళిక అలాగే కొనసాగించబడింది. అంటే దేవుని ప్రణాళిక చక్కగా నెరవేర్చబడడానికి యేసేపు తన వంతు తాను నిర్వర్తించినాడు. కనుక సుల్లారా, మనం కూడా దేవుని ప్రణాళిక నిర్వర్తించాలంటే మన పని మనం చేయాలి. ఎట్లా?
అవమానపరచొద్దు ఎవరిని. మనం ఒకరి మర్యాద ప్రేమ అమర్యాదగా నడవద్దు అని కొరింథీ రాసిన మొదటి పత్రిక 13:5 మాట రాయబడి ఉంది. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అమర్యాదగా వారి పట్ల ప్రవర్తించవు. యేసు తన భార్యను ప్రేమించినాడు, అమర్యాదగా ప్రవర్తించలే. అతను ఉద్దేశించినాడంది, అతను ఉద్దేశించిన వెంటనే ఏమైంది తెలియదు. అప్పటి పరిస్థితి తెలియదు కదా, ఏసేపుకి ఏం తెలియదు. అయితే సీక్రెట్గా వదిలిపెడదామని అనుకున్నప్పుడు చూసాం కదా, దేవదూత ప్రత్యక్షమే స్వప్నం అందు వచనం చూడండి, 20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నం అందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. గనుక ఇప్పుడు ఆయన ఉద్దేశం సరి అయింది ఉంది కనుక దేవుడు తన సందేశం అతనికి బయలుపరిచినాడు. స్వప్న ముందు సందేశం దేవుని చిత్తం ఆయన పట్ల బయలుపరచబడింది. అనేకసార్లు దేవుని చిత్తం కొరకు ఎలా చేయాలి ఎలా బయలుపరచబడిన దేవుని చిత్తం చేయింది ఆయన. వేరే దేవుని చిత్తం ఆయన తన ఇంకొక చిత్తం అంటూ బయలుపరచడు. ముందు ఒక మాట ఆయన చిత్తం నెరవేర్చినట్లయితే తప్పకుండా ఆయన తర్వాత విషయం తర్వాత మెట్టు ఎట్లా వేయాలో అనేది ఆయన అది తేటపరిచేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూస్తాం యేసేపుకు మరి స్వప్న మందు దూత ప్రత్యక్షమైనప్పుడు ఆయన అలాగ చేసినాడు. అలా కాకపోతే మీరు ఒకసారి ఊహించుకోండి, ఎలా చెప్పాను కదా, దేవుని ప్రాణానికి భంగం కాకుండా కొనసాగడానికి ఆయన ఎంతగానో సహకరించినాడు. అలాగూ అక్కడ చూసినట్లయితే తన ఆ కుమారునికి ఏమని పేరు పెట్టమని చెప్పినాడు, యేసు. యేసు అంటే రక్షకుడు. యేసేపులు మరొక ఆ మాటకు అర్థం చూడండి, 23 తన ప్రవక్త అయిన తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలు అని పేరు, భాషాంతరం దేవుడు మనకు తోడు అని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని, గమనించండి అదొక ఒక మంచి లక్షణం, తన భార్యను చేర్చుకున్నాడు. చాలామంది కలిసి ఉండేట్లు ఉంటారు కానీ చేర్చుకున్నారు. మనసులో చేర్చుకోవడం అనేది చాలా చేర్చుకొని అక్కడ ఉన్న 20 ఇంకొక మంచి లక్షణం బయలుపరచబడింది, మీ తర్వాత పోయి చదవండి. కనుక సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 20 సంగతులు మరుగుపరచుట దేవునికి ఘనత. ఈ విషయంలో ఆ మరుగుపరిచినాడు కదా, దాన్ని బహిరంగంగా చేయలేదాన్ని ఆ దేవుడు. ఆయనే సామెతల గ్రంథం 20:2 సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. కనుక ఈ ఘనకార్యము యేసేపు చేసినాడు, దేవుని ఘనపరిచినాడు. సో దేవుడు యేసేపును ఘనపరిచినాడు. అందుకని యేసేపు యొక్క పేరు మరి యేసుక్రీస్తు వంశావళిలో పొందుపరచబడింది అన్న. దేవుడు తన ఎవరైతే ఘనపరచిన వారిని ఆయన తిరిగి ఘనపరిచాడు అన్నాడు. మిత్రులారా, ఈ క్రిస్మస్ సీజన్ సందర్భంగా నేను చెప్పదేమంటే, కుటుంబంగా మనం కొనసాగుతుండగా ఒకరినొకరు మనము సన్మానించుకోవాలి. నీ భార్య బలహీనకరమైన ఘటమని సన్మానించుము అని పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. అలాగే మరి ఎఫెసీల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలకు కూడా రాస్తున్నాడు, స్త్రీల మీ పురుషులకు లోబడి అని చెప్తున్నాడు. ఒక కుటుంబ సత్యము, ఒక కుటుంబ ధర్మము యేసేపు దగ్గర మనం నేర్చుకోవచ్చు. యేసేపు నీతిమంతుడు అయ్యుండి అనే మాట చాలా చక్కని మాట. ఆయన దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి తన వంతు తను నిర్వర్తించినాడు. ఒకసారి మనం ఊహించుకుంటే అది ప్రయోగాత్మకంగా నిజ జీవితంలో ఆయన ఎంత ఒత్తిడికి లోనై ఉండవచ్చు. అన్నీ మౌనంగా ఆయన భరించినాడు. అది బయట చెప్పినాడంటే అది ఎంతకైనా పరిణామాలకు దారితీస్తుంది. అది తెలుసు కదా, చెప్పాను కదా, పరిణామం ఎంతవరకు దారితీస్తుంది అంటే మరి ఏమని తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపాలి. చనిపోతే దేవుని ప్రణాళిక భంగం అవుతుంది. అలా కాకుండా దేవుడు ఏసేపు తన వంతు దాన్ని నెరవేర్చినాడు. కనుక అలాగూ మరి ఈ సీజన్లో మనము మన కుటుంబాల్లో మనం చక్కగా నిర్వర్తించుకుందాము. మన పత్నులను మన వారిని మనం గౌరవించాలి, సన్మానించాలి, అవమానం పరచకూడదు. అలాగే భార్యలు కూడా తమ భర్తలను
సన్మానించాలి. తర్వాత చూసారా మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసేపు దేవదూత ప్రత్యక్షం కావడము మొదటిసారి అది కాదు, మళ్ళీ తర్వాత కూడా చూస్తున్నాం మనం. చూడండి 2వ అధ్యాయం 18వచనంలో వారు వెళ్ళిన తర్వాత ప్రభు దూత స్వప్నమందు యేసేపు నాకు ప్రత్యక్షమై, అంటే రెండవసారి దేవుని సందేశం యేసేపు దగ్గరకు వస్తున్నది. మళ్ళీ అంతేకాదు మళ్ళీ ఇంకో మూడుసారి కూడా వస్తుంది. చూడండి 13వచనంలో నింది 19వచనంలో హేరోదు చనిపోయిన తర్వాత ప్రభు దూత ఐగుప్తులో యేసేపు నాకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి, అంటే మూడోసారి దేవుని దూత యేసేపు ప్రత్యక్షం కావడం చూస్తున్నాం. కనుక ఎప్పుడైనా దేవుని చిత్తము బయలుపరచబడిన దేవుని చిత్తం నెరవేర్చినట్లయితే తర్వాత ఏం చేయాలనేది దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరచబడగలడు. కనుక ఈ సందర్భంగా ఈ సందేశంలో యేసేపు యొక్క ఒక నోబుల్ క్వాలిటీస్, ఆయన తన భార్యను అవమానపరచదలుచుకోలేదు. సో మనం అందరం నేర్చుకోవాల్సిన మనం ఎవరిని మనం అవమానపరచకూడదు. ముఖ్యంగా మన జీవిత భాగస్వాములను మనం అవమానపరచకూడదు. కనుక మొదటి ఈ సందర్భంగా యేసేపు యొక్క జీవితం గురించి మనం చూసుకున్నాం. ఆయన దేవుని ప్రణాళిక చక్కగా నెరవేర్చబడడానికి తన వంతు తన నెరవేర్చినాడు. యేసుక్రీస్తు జననమైంది, ఆయన బాల్యం ఆయన తల్లిదండ్రులుగా వారు తన బాధ్యత చక్కగా నిర్వర్తించినారు. అలాగే యేసుక్రీస్తు వారు జీవనం జరిగింది, ఆయన సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు. మరి ఈరోజు పాపం నుంచి మానవుడు విడిపించబడాలంటే యేసుక్రీస్తు అనే మాటకు అర్థమైన చెప్పినారు కదా, ఇక్కడ యేసు అనే ఆ పేరునకు అర్థము తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఈరోజు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలా, రక్షణ పొందాలంటే యేసు ప్రభువా పాపి నన్ను కరుణించు, నన్ను నీ బిడ్డగా చేసుకోవని నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను నీ బిడ్డగా చేసుకుంటాడు, నువ్వు రక్షణ పొందుతావు, నీవు ఆశీర్వదించబడతావు. అంతేకాదు మరి ఈ సందర్భం క్రిస్మస్ సందర్భంగా గతంలో ఒక ఫ్యామిలీ సత్యపాల్ అనిత అనే వాళ్ళు ఒక పాడేరులో ఒక చర్చికి లైటింగ్ చేయడానికి సోలర్ పాడేరులో హుకుంపేట అనే పల్లెలో మందిరంకి కరెంటు లేదు, వాళ్ళు చీకట్లోనే జరిగించుకోవాలి ఆరాధన అంతా. అయితే దానికి సోలార్ లైటింగ్ చేయడానికి వారు ముందుకు వచ్చినారు. కనుక అది ఇప్పుడు ఆ చర్చి హాల్లో 6 లైట్లు ఉన్నాయి, మరి యాంప్లిఫైర్కి పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చక్కగా ఆరాధన కొనసాగుతుంది. ఆ కార్యక్రమం ఇప్పుడు చూడండి. మరి ఈ సందర్భంగా మీరు ఇంకా అనేక చర్చి హాళ్ళు అనేక ప్రదేశాల్లో కరెంటు లేని ప్రదేశాలు ఉన్నాయి, వారికి మీరు మీ వంతు మీరు స్పాన్సర్ చేయదలుచుకుంటే మీరు మాతో సంప్రదించవచ్చు. కింద కనపరచబడిన నంబర్లతో మాట్లాడండి, మేము మీకు చెప్తాము ఎలా మీరు ఈ సేవలో పాలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. It was a joyous occasion for the church, as for the first time the meeting happened at night, though the hall was built 2 years back. Here we don't have access to electricity. We don't have light. It was difficult for us to have Bible study in the kerosene lamp. Even our children read in the light of kerosene lamps. They were helpless and prayed for light. Pastor Krupanandam contacted Sonia Lumiere for help. The team moved into action immediately. Solar panel was mounted on the rooftop, battery and lights were connected. 6 lights were installed in the hall to provide uniform lighting. A 7th light was fixed in the veranda, which glows through the night for the villagers. The inauguration of the solar lighting system was a celebration. Pastor Devadanam was invited to dedicate. For the last time, the prayer was done in darkness. After the prayer, the lights were turned on. It was an exciting moment for the entire congregation. Me
Now we can have the night meetings and the Bible study. Even our children can come and read in the solar light. Our heartfelt thanks to God first and then to Sun Illumia for lighting up our lives. Thank you, donors. Your donations not only expel darkness but also illiteracy. Over 10 million people are still living in darkness. Probably your donations can bring light into their life. Send in your donation to Sonu Lumiere, Hyderabad. Please visit our website www.sonulumiere.in. Ever since her husband abandoned her, Padma toils to take care of her family. She works as a daily wage laborer. I clean time rent and pay rupees 100 a day, which is barely enough for our living. Padma's hope is Asha, her younger daughter. She has to read under the light of a kerosene lamp. It is not just Padma's family, but the entire village children read under kerosene lamps, as the village doesn't have electricity at all. Kerosene lamp emits more fumes than light. I'm worried my daughter's health is affected. Even getting kerosene is difficult. It's expensive. What I'm earning is not sufficient for our food. Then paying for kerosene is an additional burden. Padma is worried about her daughter. She was unaware of the solar lamps. But when she heard about the solar lamps, she was excited. But she was disappointed to know its cost. She could not afford to buy one. They prayed to Jesus for help. That's the time, hearing their plight, Son et Luminaire came to their village to present a solar lamp to her. Now, Asha enjoys to read in cool solar light. The next day, she rushed to her school to tell about the new light in her life. And she expressed her gratitude to Son et Lumiere. Not just Asha, but 10 other people were given solar lamps. Still, many people are waiting in darkness. Probably with your donation, they can see light in their life. Your donation not only expels the darkness, but also illiteracy. Send in your donation to the following address, Sans et Lumière, Hyderabad. Thank you, Sans et Lumière. Now, no more dim lights, no fumes. We are enjoying cool light. Thank you for giving us the solar lamp.